హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో 4 డేస్ అవుతుంది వీడియోస్ పెట్టాక. ఎక్కడికైనా వెళ్ళాను అంటే కనుక వీడియోస్ పెట్టడానికి అస్సలు కుదరదండి నాకు, ఎందుకంటే వైఫై ప్రాబ్లం వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ జనాలున్నా గోలగోలున్నా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. సో అందువల్లే వీడియోస్ లేట్ అయిపోతున్నాయి. ఇంకా నేను శనివారం వరకు బ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను కదా, ఈరోజు వచ్చేసి సండే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ మన మొక్కలన్నీ కూడా భలే బ్రతికాయండి. ఇదైతే ఎంత బాగుందో కదా, పచ్చగా. ఇందులో 3 మొలకలు ఉన్నాయి. ఇవి యాక్చువల్గా అవతల భూమిలో నాటుదాం అనుకున్నాను. కాకపోతే ఏమంటే అది భూమిలో నాటితే మళ్ళీ బ్రతుకుతుందో బ్రతకదో, చిన్న మొక్కలు కదా అని కుండీలో నాటాను. కుండీలో భలే వచ్చింది. ఈ మొక్కలు అయితే కనుక భలే పెరుగుతూ ఉన్నాయి, చాలా తొందరగా పెరుగుతున్నాయండి. సో నవంబర్ కంతా నాకైతే పూలు పోస్తాయి అనుకుంటున్నా. ఇది వచ్చేసి మొన్న నార్మల్ మల్లెపూలు, చిన్న మల్లెలు అంటారు కదా, సన్న మల్లెలు. సో ఆ మొక్క అయితే నాటారనమాట. అది బ్రతికిందంటే కూడా నాకు పూజ కేదార్ అయితే ఉండదు. ఇంకా నేను అప్పుడు ఫస్ట్లో నాటినటువంటి గెన్నెరు చెట్లు అవైతే చచ్చిపోయినట్లే, ఇంకా అవేమీ బ్రతకలేదు. వర్షాలు పడలేదండి అప్పుడు నాటినప్పుడు, అందుకే బ్రతకలేదేమో. ఇంకా లక్ష్మి అయితే వచ్చింది, లోపల క్లీన్ చేస్తూ ఉంది. ఇంకా నేను కూడా వంటింట్లోకి అయితే వచ్చాను. సో రేపు జగను కేరళ వెళ్తాడు, సో ఆ బ్లాగ్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. జగన్ వెళ్తున్నాడు కాబట్టి ఈరోజు కొంచెం నాన్ వెజ్ అయితే తెద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు వచ్చేసి పౌర్ణమి బ్లాగ్ అనమాట. అంటే నేను సాటర్డే రోజే పౌర్ణమి పూజ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఈరోజు అయితే పౌర్ణమి చేయట్లేదన్నమాట. నార్మల్గా పూజ అయితే చేసుకుంటాను. అండ్ జగన్ ఊరు వెళ్తున్నాడు కాబట్టి తన కోసం ఈరోజు నాన్ వెజ్ చేద్దాం అనుకుంటున్నా. సో కాఫీకి అయితే పెట్టాను, కాఫీ రెడీ అయిపోయింది. మాది కాఫీ ఎందుకో టుక్ 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 అంటే అది పాలు బాగుండవండి, పాలు బాగుండనందుకు అట్లా వస్తుంది. నార్మల్గా అయితే కనుక పొంగాలి, పొంగదు మా పాలు అనమాట, అక్కడే ఉడికినట్టుగా అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకా కాఫీ అయితే నాకు లక్ష్మికి పెట్టాను, జగన్ కూడా తాగుతా అంటే తనకు కూడా వేసిస్తానమాట. సో ఈ కాఫీకి అలవాటు అయిపోయింది. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కొంచెం పొద్దున పూట హెడ్ఏక్ వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే కాఫీకి బాగా అలవాటైంది కదా. మార్నింగ్ నా కాఫీ లాంటి కాఫీ ఎక్కడైనా దొరకలేదనుకోండి, వెంటనే హెడ్ఏక్ వచ్చేస్తుంది నాకు. అందుకే ఎక్కువగా దీనికి అలవాటు అవ్వకూడదు. సో ఇక్కడ వచ్చేసి నేను కాఫీ తిప్పి తనకి పోస్తూ ఉంటే నువ్వు అందులో చక్కెర వేసలేనట్టు ఉన్నావక్క అని చెప్పేసి డౌట్ పెట్టిందనమాట. అందుకే తాగి చూస్తున్నాను, లేదులే వేసానులే చక్కెర ఎందుకు వేయలేదు అని చెప్పేసి అంటూ ఉన్నానమాట. సో తర్వాత ఇంకా తనకి పోసి నేను కూడా ఒక గ్లాస్లో పోసుకొని అయితే హాల్లోకి అయితే వచ్చేసాను. ఇంకా నిన్న పెదిన్ని బట్టలు ఉండే కదా, ఆ బట్టలన్నీ పిండి మొత్తం కూడా నీట్గా డ్రై చేసి మడత పెట్టేసాము, ఎందుకంటే రేపు వెళ్ళాలి కదా. మళ్ళీ ఈరోజు సాక్లమ్మ రాకుంటే కనుక అప్పటికప్పుడు అంతా హడావిడి పని అవుతుందని. సో ఒకరోజు ముందే బట్టలు పెట్టేసుకున్నాం. ఇంక ఇవన్నీ జగన్ తన బ్యాగ్లో సర్దుకునేది ఉంది. ఈరోజు వచ్చేసి అమ్మ వాళ్ళు అయితే వస్తామన్నారు, ఎందుకంటే తను కేరళ వెళ్తున్నాడు కదా. సో తను అంత దూరం వెళ్తున్నాడు అని చెప్పేసి అమ్మ అక్క చెల్లి వస్తామని అయితే అన్నారనమాట నా జగన్ని చూడటానికి. సో ఇంతలోపు జగన్ ఒక పాయింట్ అయితే తీసుకొని వచ్చి ఈ పాయింట్ సరిగ్గా పోలేదమ్మా అని చెప్పేసి చెప్తున్నాడు, మరక అది మళ్ళీ పిండాలి. ఇంకా తర్వాత వచ్చేసి రొట్టె పిండి అయిపోయింది, ఇవి జొన్నలు జిన్ను పట్టిద్దాము అని చెప్పేసి బకెట్లో వేసానో లేదో, చక్క పురుగులు చూసారా ఎన్ని ఉన్నాయో, నేను లేవనుకున్నా. ఇంకొకసారి పట్టించానంటే జొన్నలు అయిపోతాయి. అందుకే నేను ఏవి తెప్పించుకోవాలన్నా స్టాక్ తెప్పించుకోవాలంటే ఇదే భయం అండి. మా ఇంట్లో చాలా పురుగులు పడతాయి, అసలు ఎండ అన్నదే మా ఇంట్లోకి రాదు కాబట్టి మొత్తం పురుగులు పట్టేస్తాయి. అందుకే నేను ఎక్కువ స్టాక్ తెప్పించుకొని బియ్యం కానీ జొన్నలు కానీ చూసారా ఎన్ని పురుగులు ఉన్నాయో. ఇలా చెరగడం వల్ల మొత్తం ఇందులో ఉండే పురుగులు అన్నీ కూడా పోతాయన్నమాట. ఇంకా ఇవి చేసేసి నేను బకెట్కి వేసి ఇచ్చేసానంటే జగన్ తను తీసుకెళ్తాడండి పట్టించుకొని రావటానికి. తను పట్టించుకొని వచ్చిన తర్వాత ఇంకా రొట్టెలు చేయాలి, అలాగే చికెన్ చేయాలి. ఫస్ట్ అయితే తనను పంపించేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి వచ్చి పూజ చేసుకుంటున్నాను. నిన్న పౌర్ణమి పూజ చేసుకున్నానని చెప్పేసి చెప్పాను కదా. సో అమ్మని ముందే కూర్చోబెట్టేసుకుంటాను పౌర్ణమి రోజు.
ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను తీయను అనమాట, ఎందుకంటే ఆ రోజు కూడా కొంచెం పౌర్ణమి ఉంటుంది మధ్యాహ్నం వరకు అలాగా. సో కాబట్టి తీయను, అలాగే పెట్టేసుకుంటాను. ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాతే నేను నాన్ వెజ్ అన్నది ముట్టుకుంటాను ఏవైనా చేయాలి అంటే కూడా, లేదంటే కనుక స్నానం చేశాను అంటే కనుక పూజ అయిపోయేంతవరకు ముట్టుకోను. ఒకవేళ స్నానం చేయలేదు అంటే కనుక ముందే చేస్తానన్నమాట, చేసిన తర్వాత స్నానం చేసేస్తాను, అక్కడికి పండితే అయిపోతుంది కదా అన్నట్టుగా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే చేస్తున్నానమాట, జస్ట్ దీపం వెలిగిస్తున్నాను, పూలు మార్చాను, నైవేద్యం పెట్టి అమ్మకు ఊదిబత్తిలు అయితే వెలిగిస్తున్నాను. మీరు ఎలా చేసుకున్నారండి పూజ, సెలబ్రేట్ చేసుకున్నారు పౌర్ణమి రోజు? ఈసారి వచ్చిన పౌర్ణమి గురు పౌర్ణమి కదా, అందరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అన్నది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉంటే బాగుంటుంది, కానీ ఇలా మధ్యలో ఒక 4 రోజులు 5 రోజులు గ్యాప్ ఇచ్చామంటే కనుక వీడియో అప్లోడ్ చేయాలంటే మళ్ళీ చాలా కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది. రెగ్యులర్గా చేస్తూ ఉంటే అది ఒక అలవాటుగా అయిపోతుంది పని, ఆపేసామంటే కనుక మళ్ళీ స్టార్ట్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. నేను 4 రోజుల నుంచి పెట్టలేదు కదా, అందుకోసమని చెప్పేసి ఈరోజు వీడియో పెడుతుంటే ఏదో కొత్తగా పెడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇది వీడియో కూడా ఇలా చేసేటప్పుడు కొద్దిగా శ్రద్ధ ఇచ్చిందండి. కొన్ని కొన్ని క్లిప్స్ అయితే ఒక్కొక్కసారి మనం యాడ్ చేసిన తర్వాత ఎందుకో తెలియదు కానీ మనకు చాలా ప్రాబ్లం అవుతుంది ఎడిటింగ్ చేసుకునేటప్పుడు, అలాగే ఈ వీడియో నన్ను ఇలాగే సెత్త ఇచ్చింది అనమాట. కాకపోతే ఏంటంటే ఈరోజు కనుక నేను ఈ వీడియో పెట్టలేదంటే మళ్ళీ రేపటికి పోస్ట్పోన్ అవుతుంది, సో ఒక రోజు డిలే అవుతుంది అని చెప్పేసి ఈరోజు ఎలాగైనా అప్లోడ్ చేద్దాము అనిపించి చేస్తున్నాను అనమాట. సో మొత్తానికైతే కనుక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళు వస్తారని చెప్పేసి చెప్పాను కదా, వాళ్ళు వచ్చేసరికి పనంతా కంప్లీట్ చేసి పెట్టేసుకున్నానంటే కనుక ఇంకా వాళ్ళతో కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇంతలోపు జగన్ అయితే బయటకైతే పోయేసి వచ్చాడు. ఇంకా తర్వాత నేను అమ్మకి నమస్కారం చేసుకున్నాను, హారతి ఇచ్చేసాను. సో ఇంట్లోనే నేను ఇలా గురు పౌర్ణమి పూజ అయితే చేసేసుకున్నాను. సండే రోజు నేను ఏ గుడికి అయితే వెళ్ళలేదు, గుడికి వెళ్ళేంత టైం కూడా నాకు లేదనమాట, ఎందుకంటే నెక్స్ట్ డే మాకు ప్రయాణం ఉంది కాబట్టి అందులోనూ చాలా దూరం వెళ్తున్నాం కదా, ఏది మిస్ అవ్వకూడదు, అన్ని జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా మిస్ అయింది అనుకోండి మళ్ళీ ఇంత దూరం రావాలంటే రాలేం కదా, అందుకోసం అని చెప్పేసి నేను గుడికి కూడా వెళ్ళలేదు. సో ఇంట్లోనే సంతోషంగా ఇలా అమ్మ దగ్గర నమస్కారం చేసుకుంటూ ప్రార్థన అయితే చేసుకున్నా. యాక్చువల్గా అయితే నా పెళ్ళిగాక ముందుకు ఎక్కువ నేను సాయిబాబాకే పూజ చేసేదాన్ని, కానీ ఈ మధ్య ఏమో తెలియదు కానీ అసలు సాయిబాబాకు చేయట్లేదు, అదేమో తెలీదు ఎందుకు అన్నది రీజన్. అయితే ఇలా అమ్మకైతే అలంకరణ అయితే చేసేసుకున్నాను. నిన్న వేపాకు చాలా పెట్టింటి కదా, అదంతా కూడా అలాగే పెట్టేశాను, ఫ్రెష్గా ఉందండి, తీయాలనిపించలేదు, బాగున్నప్పుడు ఎందుకు తీయాలి అని చెప్పేసి. ఇంక ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది, సో వాటికి ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నా. ఈ మధ్య కొత్త అల్లం వస్తుంది కదా, అది అసలు పైననేమో అది ఏమంటారు తోలు ఉన్నట్టుగా అనిపించదు, కానీ ఇలా తీస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది అన్నమాట. సో ఇంతలోపు ఎవరో పిలిస్తే బయటకైతే వచ్చాను, కానీ బయట ఎవరు లేరు. కాకపోతే జాక్ మాత్రం చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు, ఎందుకురా అంత గట్టిగా అరుస్తున్నామని చెప్పేసి వాడిని కొంచెం అట్లాడిచి మళ్ళీ లోపలికైతే వచ్చిన వాడి అరుపు ఏంటి అంటే వాడిని తీయాలి అని చెప్పేసి, వాడు కూడా లోపలికి రావాలి మా మాటలు వినాలి అని చెప్పేసి వాడి బాధ అనమాట. సో ఇంకా వంట అంతా చేసేసిన తర్వాత ఇక్కడ ఎడిటింగ్ చేసుకుందామని చెప్పేసి కూర్చున్నా. సో టిఫిన్ చేసేసాను, తిన్నాడు జగను, అలాగే నేను కూడా తినేసాను. తిన్న తర్వాత కొంతసేపు అలా రిలాక్స్ అవుతున్నా, కానీ చాలా వరకు మనం చైర్స్లో అలవాటైపోయాం, సోఫాలలో అలవాటైపోయాం కదా, అసలు కింద కూర్చోలేకపోతున్నాము. కానీ నిజం చెప్పాలి అంటే ఇలా కింద కూర్చొని లేయటం వల్ల బాడీకి మంచి ఎక్సర్సైజ్ అవుతుందండి, నేను గత 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేశాను, అదే నాకు చాలా అనిపించింది అనమాట. ఇంతలోపు అమ్మ వాళ్ళు రానే వచ్చేసారనమాట, వాళ్ళని చూసి జాక్ అరవటం అరవటం కాదు, అక్క అయితే ఇంకా రావడం రావడం ఫస్ట్ జాకుకి బిస్కెట్లు తీసుకొని రావడానికి అయితే వెళ్ళింది. జాక్ ఇంటికి వస్తేనే బిస్కెట్లు అడుగుతాడంట వాళ్ళ పెద్దమ్మని, అందుకని చెప్పేసి వాడి కోసం ఒక షీటే తీసుకొని వస్తుంది అనమాట. వాడు అంతగా మా కోసం వస్తాడు, వాడికి బిస్కెట్లు ఇవ్వకుంటే ఎట్లా అని చెప్పేసి. తులసి కూడా వచ్చింది అనమాట తమ్ముడికి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి. సో ఫైనల్గా అందరు వచ్చిన తర్వాత నేను ఎక్కువ వీడియో అయితే ఏం షూట్ చేసుకోలేదు, వాడు ఆనందం చూడండి బిస్కెట్లు తెచ్చింది అమ్మ అని. అక్క వచ్చేసి భయపడుతుంది అండి, వాడంటే ఇష్టం కానీ దగ్గరికి వస్తే భయపడుతుంది,
ఎందుకంటే ఎక్కడ కరుస్తాడో ఏమని చెప్పేసి. కానీ అసలు జాక్ అస్సలు కరచదు, ఎంత బాగా ఇష్టపడుతుంది అంటే అందరినీ అంత బాగా ఇష్టపడుతుంది. కాకపోతే మన బాడీని చూసి చాలామంది భయపడతారు వాడు కరుస్తాడేమో అని చెప్పేసి. సో ఇదండి ఈరోజు వీడియో, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.